అపరావిద్యకు సంబంధించినటువంటి యజ్ఞకర్మల గురించి చెప్పారు ఇంతవరకు. ఈ యజ్ఞకర్మల్ని ఏ విధంగా చేయాలనో, చేసిన తర్వాత ఏ రకమైనటువంటి విధులు పాటించాలనో తెలియజేశారు. అంతేకాకుండా ఇది అపరా విద్య, ఇది అపర కర్మ, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కాదు, కేవలం స్వర్గ సౌఖ్యాలను కల్పించి ఆ తర్వాత మళ్ళీ జన్మ మరణ చక్రంలో ఇరికిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఇది శ్రేయో మార్గం కాదు, ప్రేయో మార్గం మాత్రమే. మరి ప్రేయో మార్గమైనటువంటి ఈ కర్మ మార్గమే శ్రేయస్కరమైనటువంటిదని, ఇదే మానవులకి కావాల్సినటువంటిదని, ఇంకా ఇంతకన్నా ఇంకేమీ అక్కర్లేదు అని ప్రశంసించేటువంటి మందమతుల యొక్క, మూఢుల యొక్క అయోమయ ధోరణి ఇదిగో ఈ 8వ మంత్రంలో వివరిస్తున్నారు. 8వ మంత్రం చూడండి. అవిద్యాయాం అవిద్యాయాం అంతరే వర్తమానాః అంతరే వర్తమానాః స్వయం ధీరాః స్వయం ధీరాః పండితం మన్యమానాః పండితం మన్యమానాః జంఘన్యమానాః జంఘన్యమానాః పరియంతి మూఢాః పరియంతి మూఢాః అంధేనైవ మందబుద్ధులైనటువంటి వాళ్ళు, ఈ కర్మ మార్గమే శ్రేయస్కర్మని చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ధోరణి, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క స్థితి ఎలాంటిదో వర్ణిస్తున్నారు ఇక్కడ. అవిద్యాయా అంతరే వర్తమానాః, అజ్ఞానంలో జీవించేటువంటి వాళ్ళు. అవిద్యాయం అంటే అజ్ఞానం, వర్తమాన ప్రవర్తించేవాళ్ళు అంటే అజ్ఞానంలో జీవించేటువంటి వాళ్ళు ఏమనుకుంటారట, స్వయం ధీరాహ, తామే చాలా ధీర పురుషులమని అంటే బుద్ధిమంతులమని, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళమని. పండితం మన్యమానాహ, మేము గొప్ప పండితులము అని ఆత్మస్థుతి చేసుకునేటువంటి మూఢాహ, మూర్ఖులు. అదిగో వాళ్ళకి ఇది బిల్లు. ఇలా తామే చాలా గొప్ప వాళ్ళమని, తెలివి కలిగినటువంటి వాళ్ళమని, మహాపండితులమని తమకు తాముగానే సర్టిఫికెట్ తెచ్చుకునేటువంటి మూఢులైనటువంటి వాళ్ళు, మూర్ఖులైనటువంటి వాళ్ళు. జంఘన్యమానాహ, శోకగ్రస్తులై. అంధేన ఏవ నియమానాహ, అంధేన ఏవ గుడ్డివారి చేత నడపబడేటువంటి అంధాహ, గుడ్డివారి యథా వలె, గుడ్డివాళ్ళ చేత నడపబడేటువంటి గుడ్డివాళ్ళలాగా పరియంతి పరిభ్రమిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క స్థితి. గుడ్డివాళ్ళకి ఒక గుడ్డివాడు దారి చూపిస్తున్నాడంట, ఏమవుతారు మొత్తం కలిసి ఏ గతిలో పడిపోతారు, ఏ యాక్సిడెంట్లోనే చిక్కుంటారు. అదిగో ఆ ప్రకారంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అజ్ఞానంలో జీవించేటువంటి వాళ్ళు తామే ధీర పురుషులమని, పండితులమని ఆత్మస్థుతి చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళే ఈ మందమతులైనటువంటి వాళ్ళు. వీరికి ఫలితం ఏమిటంటే శోకగ్రస్తులై అంధుడి చేత నడిపించబడేటువంటి అంధుల్లాగా, గుడ్డివాడి చేత నడిపించబడేటువంటి గుడ్డివాళ్ళలాగా పరిభ్రమిస్తూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు. భోగాసక్తితో కర్మకాండలో మునిగిపోయి యజ్ఞయాగాదులు చేస్తూ, అంటే యజ్ఞయాగాదులు కనుక చేస్తూ ఉన్నట్లయితే మన కోరికలన్నీ తీర్తాయి అనేటువంటి భావనతోటి, ఇవన్నీ కూడా వేదాల్లోనే చెప్పబడ్డాయి, ఇవి మేము చెప్పే మాటలు కాదు, వేదాల్లో ఉన్నటువంటి మాటలే అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క వాక్కుల్ని వింటూ ఈ యజ్ఞయాగాదులు చేస్తూ, ఇలా చేస్తే చాలు మీ జన్మ సార్థకమవుతుంది అని తెలియజేస్తూ ఉండే మూర్ఖులైనటువంటి వాళ్ళట ఏమనుకుంటారంటే, తామే గొప్ప పండితులమని, పండితులమంటే జ్ఞానంలో బాగా పండిపోయామని, తమకు తెలియనటువంటి విషయమే లేదని, అంటే తాము సర్వజ్ఞులం, అన్నీ తెలిసినటువంటి వాళ్ళమని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ తమకున్నటువంటి అజ్ఞానాన్ని తోడు చేసుకొని 10 మందిని నడిపించాలి అనేటువంటి భావనతో, ఆ 10 మందికి కూడా ఏదో మేలు చేస్తున్నామనేటువంటి భావనతో అందరినీ తమతో పాటుగా తీసుకు
తీసుకెళ్లాలని ఉవిళ్ళూరుతుండేటువంటి అంధుల్ని, గుడ్డివాళ్ళని, అజ్ఞానుల్ని ఈ మంత్రంలో అంగిరస మహర్షి అవహేళన చేస్తున్నారు. వాళ్ళని మూఢులు, మూర్ఖులు, మందమతులు అని పిలుస్తూ ఉన్నారు. అది ఈ మంత్రంలో మంత్రం యొక్క సారాంశం. అంటే మిడిమిడి జ్ఞానంతో ముముక్షుల యొక్క మంచితనాన్ని, అమాయకత్వాన్ని బలహీనతగా చిత్రించుకొని వాళ్ళ మీద స్వారీ చేసి వాళ్ళని దారి మళ్లించి తాము చెడి 10 మందిని గోతిలో తోసేటువంటి మందభాగ్యం విషయంలో జాగ్రత్త వహించమని సాధకుల్ని హెచ్చరిస్తున్నారు ఈ మంత్రంలో. ముముక్షులైనటువంటి వాళ్ళు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ప్రారంభ దశలో అనేకమైనటువంటి సందేహాలతో ఉంటారు. ఈ సందేహాలతో ఉండేటువంటి వాళ్ళు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం సరైనటువంటిదా, వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలు సరైనటువంటివా, అది చేస్తే ప్రయోజనమా, ఇది తెలుసుకుంటే ప్రయోజనమా అని సందేహాస్పదంగా ఉంటారు. ఇలాంటి అమాయకులైనటువంటి వాళ్ళని లేదా వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని, అంటే ఎవరు ఏది చెబితే అది నమ్మేటువంటి స్థితి, ఆ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని దారి మళ్లించి ఆ జ్ఞాన మార్గంలో నుంచి ఈ కర్మ మార్గంలోకి తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్ళి తాము చెడటమే కాకుండా 10 మందిని కూడా చెడగొట్టడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇలాంటి మందభాగ్యులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మూఢులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలి అని సాధకులైనటువంటి వాళ్ళని హెచ్చరిస్తున్నది ఈ మంత్రం. ఇదే మంత్రం కేవలం ఈ ముండకోపనిషత్తులో మాత్రమే కాకుండా కఠోపనిషత్తులోను, బృహదారణ్యకోపనిషత్తులోను ఇదే మంత్రం చెప్పబడింది. దీన్ని బట్టి ఈ మంత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం గ్రహించవచ్చు. ఎందుకు ఇంతగా ఋషి ఈ కర్మకాండం నిరసిస్తున్నాడు, ఈ కర్మకాండం నిరసిస్తూ ఇలా మాట్లాడటానికి ఏమిటి కారణం అని అంటే, జ్ఞాన మార్గంలో సంచరించేటువంటి వాళ్ళు పొరపాటు పడకూడదని, కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మ మార్గం యొక్క పరిమితులు ఏదో తెలుసుకోవాలని, ఈ కర్మ మార్గం ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోకుండా ఇదే మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే జీవితం అంతా ఇందులోనే మురిగిపోతారని, ఆ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారని ఉపనిషత్ ఋషులైనటువంటి వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి, మన మీద ఉన్నటువంటి వాత్సల్య భావంతో ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని 3 ఉపనిషత్తుల్లో చెప్పారు. 3 ఉపనిషత్తులు కూడా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులే. ఒకటి కఠోపనిషత్తు, ఒకటి ముండకోపనిషత్తు, ఒకటి బృహదారణ్యకోపనిషత్తు. 3 ఉపనిషత్తులు దశోపనిషత్తుల్లో ఉన్నటువంటివి. 3 ఉపనిషత్తుల్లోనూ ఈ మంత్రమే చెప్పబడింది. అంతేకాకుండా భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలో 3 శ్లోకాలు వరుసగా చెప్పారు. 42, 43, 44 యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాపార్థా నాన్యదస్తీతి వాదినః. పుష్పాల లాంటి మాటలు చెప్తారు అన్నారు. అంటే మెత్తగా, సౌమ్యంగా, అవతల వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉండేటట్టుగా చక్కగా చెప్తారన్నమాట. ఏమిటి, వేదాల్లోనే ఈ విషయాలు ఉన్నాయండి, వేదాలన్నీ కూడా కర్మకాండని ఆచరించమని చెబుతున్నాయి, కర్మకాండ కనుక ఆచరిస్తే మన కోరికలన్నీ తీరుతాయి, మన జీవితం అంతా కూడా ఆనందప్రదంగా గడిచిపోద్ది, మనకి ఏ కష్టాలు రాకుండా ఉంటాయి, లేదా వచ్చినటువంటి కష్టాలన్నీ వెంటనే వెళ్ళిపోతాయి, ఈ ప్రకారంగా మనకి బాగా సుఖాన్ని, భోగాన్ని, ఆనందాన్ని ఇచ్చి మన దుఃఖాన్ని పోగొట్టేటువంటి కర్మకాండ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, కాబట్టి యజ్ఞకర్మల్ని ఆచరించండి, ఈ యజ్ఞకర్మల ద్వారానే మీకు ముక్తి, కాబట్టి నిరంతరము కూడా మీకు చేతనైనంత వరకు ఈ యజ్ఞకర్మల్ని ఆచరించండి అని ఇలా చెబుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు చెప్పేవాళ్ళు? వాళ్ళంటే ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తితో, భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తితో తాముకి తాము అన్నీ తెలుసుకోకపోయినప్పటికీ కూడా తెలిసినటువంటిదే సర్వస్వం అని అనుకొని తమకు తెలిసినటువంటి దాన్ని ఇతరులకు కూడా చెబుతూ వాళ్ళని కూడా తమ దారిలోకి తీసుకొని రావాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో వాళ్ళనే ఇక్కడ మూఢులు అని చెప్తూ ఉన్నారు. స్వర్గభోగాల్లో ప్రియ
ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, స్వర్గంలో ఉన్నటువంటి సుఖాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, అలాగే వేద బ్రాహ్మణాల్లో చెప్పినటువంటి కర్మకాండను గురించి పదే పదే చెబుతూ, వేదాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణాల్లో కర్మకాండం ఉంది కాబట్టి ఈ కర్మకాండను గురించి పదే పదే చెబుతూ, దానివల్ల ప్రయోజనాలను చెబుతూ, ఆ ప్రయోజనాలను అందుకోవడానికి ఇదిగో మీరు యజ్ఞకర్మల్ని ఈ రకంగా చేయాలి అని చెబుతూ, ఆ కర్మ వలయంలోనే సంచరిస్తూ అవివేకులై అజ్ఞానులై ఇంతకన్నా జీవితంలో చేయదగినటువంటిది మరొకటి ఏదీ లేదని వాదిస్తూ, తమ యొక్క అజ్ఞానాన్ని తామే తెలుసుకోలేక ఇతరుల్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైనా సరే తమకు తెలిసినటువంటి విషయం ఏదైనా కొద్దిగా కనుక ఉన్నట్లయితే దాన్ని చిలవలు పలవలు చేసి ఇతరులకి చెప్పాలనుకుంటారు. ఎందుకనంటే వీళ్ళకి ఇంత తెలిసేమో అని వాళ్ళు అనుకోవాలి. పూర్తిగా తెలియకపోయినా అలాగనే చెబుతూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా చాలామంది ఉపన్యాసకులు ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ లక్షణాలతో ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైనా అపహాస్యపాలు కావాలి. తమకి తెలిసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని కనుక చెప్పినట్లయితే ఎవరన్నా ఏదన్నా కనుక సందేహాన్ని వ్యక్తం చేస్తే అది వాళ్ళకి తెలియదు. అందుకని ఉపన్యాసకుడు ఎలా ఉండాలి అని అంటే తనకు తెలిసినటువంటి విషయం మొత్తాన్ని చెప్పకూడదు, తనకి తెలిసిన దాంట్లో కొంత చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన దానికంటే ఎక్కువ చెబుతారు, దాంట్లో కొంత కల్పితం ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా ఉదాహరణ అయితే మాకు తెలియదు అని అంటారు. ఎక్కడుందయ్యా నువ్వు చెప్పినటువంటి మాట శాస్త్రం అంటే మాకు తెలియదు అంటారు. తెలియదనకపోతే లేక తప్పించుకుంటారు, లేక నీకు తెలియదులే అసలు ఆ విషయం నీకు అర్థం కాదులే మేము చెప్పినా ఆ తర్వాత ఎప్పుడో నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడు చెప్తావంటారు. ఈ ప్రకారంగా మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉండేటువంటి వాళ్ళని ఇక్కడ మూఢులు మూర్ఖులు అని చెప్తా ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే తామే ధీర పురుషులమని. ధీర పురుషులు అని అంటే ధీ అంటే బుద్ధి, ధీర పురుషులు అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళని. మాకే అన్నీ తెలుసు, మేము అవతార పురుషులం, ఇప్పుడే హిమాలయాల నుంచి తపస్సు నుంచి మేల్కొని వచ్చేసాము ఇక్కడికి మా శిష్య వర్గంతో. మాకంటే తెలిసినటువంటి వాడు లేడు, మేము కనుక ఆశీర్వదిస్తే చాలు మీ జీవితం సఫలమైపోతుంది, మీ కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి, మేము గొప్ప గొప్ప పండితులం, అనేకమైనటువంటి శాస్త్రాల్లో ఆరితేరినటువంటి వాళ్ళం అని ఇలా తమకు తెలిసినటువంటి దాన్ని సత్యమని అనుకుంటూ ఉంటారు. సత్య సూర్యుని దర్శించలేనటువంటి ఈ గుడ్ల బొమ్మలు, సత్య సూర్యుడు అని అంటే సత్యమనేటువంటి సూర్యుడిని దర్శించలేని సూర్యుడిని గుడ్లగొమ్మలు దర్శించలేవు. ఎందుకంటే గుడ్లగొమ్మలకి పగల కళ్ళు కనిపిరావు, కనపడవు. అంటే సూర్యుడు ఉన్నంతకాలం అవి కళ్ళు మూసుకునే ఉంటాయి, కళ్ళు మూసుకొని కదా కళ్ళు తెరుచుకున్నా వాటికి ఏం కనపడదు. ఎప్పుడైతే సూర్యుడు అదృశ్యమై రాత్రి వచ్చిందో అప్పుడు వాళ్ళకి వాటికి కనపడతాయి, అవి గుడ్లగొమ్మలు అంటే. అందుకని సత్య సూర్యుడిని దర్శించలేనటువంటి ఈ గుడ్లగొమ్మలు అయోమయంలో తాముంటారు. అదేవిధంగా ఇతరులు కూడా అయోమయంలో పడేసి తప్పుదోవలో నడిపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి వ్యర్థ ప్రసంగాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గుర్తించలేక, వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి స్థితిని గుర్తించలేక, వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని అది శాస్త్రీయమా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక ప్రజలు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అంత మహాత్ముడు కదా, ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు కదా, సర్వసంగ పరిత్యాగ కదా, చాలా పెద్దవాడు కదా, పళ్ళుడిపోయినాయి కదా అని ఇట్లా ఏదో భావించుకుంటూ, వాళ్ళని ఏమన్నా అంటే మనకేమైనా పాపం తగులుద్దామో అని అనుకుంటూ, వాళ్ళు ఏ మార్గం చెప్తే ఆ మార్గంలో నడవాలని అనుకునేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని గుర్తించలేక ప్రజలు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఇలా అనుసరించడాన్నే ఇక్కడ అంధ పరంపర అని మనకి మహర్షి హెచ్చరిస్తున్నాడు. అంధ పరంపర, పరంపర అంటే అలాగా పోవడం, అంధ పరంపర గుడ్డి, అంధ అంటే గుడ్డి, కళ్ళు లేనటువంటి వాడిని గుడ్డివాడు అంటారు. కానీ కళ్ళు లేకపోయినా బుద్ధి సరిగ్గా ఉంటే పర్వాలా, కానీ బుద్ధి లేని వాడిని అసలు నిజమైనటువంటి గుడ్డివాడు అంటారు. అందుకనే మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడిగా చూపించారు, పుట్టుగుడ్డిగా చూపించారు.
ఎందుకయ్యా గుడ్డివాడంటే వాడు నిజాన్ని ఏమి చూడలేడు, ఎప్పుడు సత్యాన్ని చూడలేడు, మంచిని చూడలేడు, ఎప్పుడూ దుర్మార్గమే. దుర్మార్గం అయితేనే అతనికి బాగుంటుంది, మంచి మార్గం అయితే అతనికి చెవికెక్కదు. అందుకనే విదురుడు చెప్పే మాట చెవికెక్కదు, సంజయుడు చెప్పే మాట చెవికెక్కదు, శ్రీకృష్ణుడు చెప్పే మాట చెవికెక్కదు, భీష్మద్రోణులు చెప్పేటువంటి మాటలు చెవికెక్కవు. మరి ఎవరు ఎక్కుతాయి? అదిగో శకుని మాటలు ఎక్కుతాయి, దుర్యోధనుడి మాటలు ఎక్కుతాయి, అంతే తప్ప ఇతరుల మాటలు ఎక్కవు. కారణం గురిటివాడు. గురిటివాడు అని అంటే నిజంగా ఏంటంటే బుద్ధి గుడ్డి అయిపోయింది. నిజంగా అతను కూడా గొప్ప శాస్త్రాలు తెలిసినటువంటి వాడే, షడంగ సహితముగా వేద వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు. అంటే వేదాలు వేదాంగాలు ఆరు వేదాంగాలతో పాటుగా నాలుగు వేదాలు అభ్యసించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ కూడా బుద్ధి బుగ్గిపాలైపోయింది. అందుకనే అతన్ని అంధుడు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి అంధులైనటువంటి వాళ్ళు, ఆ బుద్ధి మాత్రమే కాకుండా కళ్ళు కూడా లేకుండా ఉన్నటువంటి బుద్ధి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే స్వయంగా వెళ్ళలేరు, వాళ్ళకి ఎవరి సహాయం అన్నా కావాలి. రోడ్డు మీద కనుక వెళ్తూ ఉంటే ట్రాఫిక్ బాగా కనుక్కుంటే ఈ పక్క నుంచి అటు పక్క అటు పక్క నుంచి ఇటు పక్క రావాలంటే సాధ్యం కాదు. కళ్ళున్న వాడే జాగ్రత్తగా పోవాలి, కళ్ళు లేనటువంటి వాడు అసలు ఎటు పోతున్నాడో ఆయనకే తెలియదు. అందువల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాడు ఓ ట్రాఫిక్ రోడ్డు మీద కనుక నడవాలి అని అంటే చాలా కష్టం. అయితే మరి అలా రోడ్డు మీద నడుస్తున్నట్టు 10 మంది గుడ్డి వాళ్ళకంట ఈ గుడ్డివాడు అన్నాడు, నేను చూపిస్తాను దారి రాండి, మీకేం పర్వాలేదు నేను తీసుకెళ్తాను అన్నాడంట. ఈ వైపు నుంచి ఆ వైపు తీసుకెళ్తాను అని పట్టుకొని తీసుకెళ్తున్నాడంట. డాబరు ఏదో బండి వచ్చింది, కొట్టేసింది, మొత్తం పడిపోయేది. అంటే గుడ్డివాడు కనుక ఇతర గుడ్డివాడు కనుక దారి చూపిస్తే వాడు పడిపోతాడు, ఇతరులు పడిపోతాడు. ఒకవేళ ఏదో యాక్సిడెంటే జరగక్కర్లా, ముందు కనుక ఏదైనా గోయి ఉందనుకోండి, ఆ గోయిలో వాడు పడతాడు, వాడితో పాటు వీళ్ళందరూ పడతారు. కనుక ఇటువంటి గుడ్డివాళ్ళకి గుడ్డివాడు దారి చూపించినట్టుగా ఇక్కడ కూడా అజ్ఞానులైనటువంటి వాళ్ళు, కేవలం కర్మకాండ మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానకాండలో ప్రవేశించినటువంటి వాళ్ళు, ప్రవేశించలేనటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఇదిగో సామాన్యులైనటువంటి వాళ్ళు విని వీళ్ళు కూడా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. అందువల్ల ఈ కర్మకాండలే సర్వస్వాన్ని నమ్మి ఇతరులను నమ్మించు చూచేటువంటి వాళ్ళ యొక్క స్థితిని ఇదిగో ఇక్కడ తెలియజేశారు. జ్ఞానం లేనటువంటి వాడు నిజమైనటువంటి గుడ్డివాడు. కళ్ళు లేకపోయినా పర్వాలేదేమో కానీ జ్ఞానం కనుక లేకపోతే వాడు ఎందుకు పనికిరానటువంటి వాడు అవుతాడు. అలాంటి వాడు 10 మందిని కూడా జ్ఞానంలో నడుపుతాను అంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో మనం ఆలోచించాలి. తాను గోతిలో పట్టమే కాక తన అనుయాయి అయినటువంటి వాళ్ళని కూడా గోతిలోకి తోసేస్తాడు. తనతో పాటు వాళ్ళకు కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తప్పించడం చేతగాక వాటికి లోను చేస్తూ ఉంటాడు. అంటే ఈ సంసార జన్మ మరణ చక్రంలో ఇరికిస్తాడు. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటివి ఎవరికైనా సరే తప్పదు. పుట్టడం, పుట్టినవాడు చావటం, మధ్యలో రోగాలు ముసలితనం అనేటువంటివి ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. ఈ పుట్టుక చావు మాత్రం ఎవరికైనా తప్పదు. అందువల్ల ఈ చావు పుట్టుకల నుంచి తొలగించలేక, ఈ చావు పుట్టుకల్ని నివారించలేక, నివారించేటువంటి మార్గం తెలియక, ఆ మార్గంలో ఆయన సూచన ఇవ్వలేక అటువంటి వాళ్ళందరినీ కూడా కర్మకాండలోనే ఎవడైతే దిప్పుతూ ఉంటాడో అదిగో అటువంటి వాడిని ఇక్కడ మూఢుడు అని తెలియజేస్తున్నారు. అందువల్ల సాధకులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ మంత్రం మనల్ని హెచ్చరిస్తారు. నిజమైనటువంటి గురువు శిష్యుడు చెప్పి అడిగిన దాన్ని చెప్పరు, శిష్యుడికి కావాల్సిన దాన్ని చెప్తారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. శిష్యుడైనటువంటి వాడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఇంకోళ్ళ దగ్గరికి పోయి నేర్చుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అందువల్ల సంపూర్ణ జ్ఞానం లేదు కనుక తమకు ఏది కావాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఏది కావాలో తెలియక ఏదో అడుగుతారు. కానీ గురువు వాళ్ళకి ఏది కావాలో దాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఒక్కొక్క ఉపనిషత్తులో చూడండి, ఉపనిషత్తు ప్రారంభంలోనే అద్భుతమైన
ఈశావాస్యోపనిషత్తులో జ్ఞానంతో ప్రారంభం, కేలోపనిషత్తులో జ్ఞానంతో ప్రారంభం. కానీ కఠోపనిషత్తు, ముండకోపనిషత్తులో అర్హతను చెప్పడానికి అర్హత చెప్తూ ప్రారంభించారు. ముండకోపనిషత్తులో అపరాజితని చెప్తూ ప్రారంభించారు. మరి శిష్యులు అనేటువంటిది అసలైనటువంటి జ్ఞానాన్ని కదా, పరమాత్మ జ్ఞానాన్ని కదా, పరమాత్మ తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచమంతా అవగతమవుతుంది. కనుక దేన్ని తెలుసుకుంటే నాకు సర్వము తెలుస్తుందో దాన్ని చెప్పమని కదా అడిగింది. మరి అయితే దాన్ని చెప్పకుండా ఇక్కడ అపరావిద్యని చెప్తున్నాడు. అంటే శిష్యుడి యొక్క మానసిక స్థాయి ఏమిటో గురువుకు తెలుసు. శిష్యుడు వేసినటువంటి ప్రశ్న బట్టి అతను ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల పాటు తన ఆశ్రమంలో ఉండి తాను చెప్పినటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉందో కనిపెడతాడు, తన యొక్క భౌతిక స్థితి ఎలా ఉందో కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత అతను ఏమడిగినప్పటికీ కూడా అతనికి కావాల్సింది చెప్తాడే, కానీ అతను అడిగింది మాత్రం చెప్పాల్సిన పని లేదు. అది శిష్యుడి మీద ఉన్నటువంటి వాత్సల్యం. శిష్యుడు ఏదేదో చెప్పమని అనొచ్చు, కానీ గురువు వాళ్ళ యొక్క స్థాయి ఏమిటో తెలుసుకొని చెప్పాలి. అలా చెప్పాలి అంటే గురువుకి ఆ శిష్యుడి యొక్క మనస్థితిని కనిపెట్టేటువంటి శక్తి ఉండాలి. అంతేకాకుండా ఏది చెప్పాలో సర్వము తెలిసి ఉండాలి. అంటే ఈ పరావిద్య, అపరావిద్య రెండింటిని గురించి తెలిసి ఉంటే అప్పుడు రెండింటిని గురించి చెప్తాడు. అలాగే కాకపోతే ఏం జరుగుతుంది, అపరావిద్య మాత్రమే తెలుసు అనుకోండి, వాడు ఏదన్నాడని వీడు అపరావిద్యలోకి దించుతాడు. కనుక అలా కాకుండా నిజమైనటువంటి గురువు శిష్యుడి యొక్క అవసరం ఏమిటో, శిష్యుడి యొక్క స్థాయి ఏమిటో, శిష్యుడు దేన్ని చెప్తే అర్థం చేసుకోగలుగుతాడో, అసలు శిష్యుడికి ఏం కావాలో దాని గురించి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి వేదము కూడా ఇక్కడ నాలుగు భాగాలుగా విభాగించబడి ఉంది. అవే మంత్రభాగం, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు అని ప్రతి వేదము కూడా నాలుగు భాగాలుగా విభాగించబడింది. నాలుగు వేదాలు ఉన్నాయి, నాలుగే కాదు ఐదు ఉన్నాయి. ఎందుకంటే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం ఉంది, మొత్తం ఐదు అవుతాయి. కానీ ప్రతి వేదంలో కూడా నాలుగు భాగాలు ఉన్నాయి. అన్ని వేదాల్లో ఐదిట్లో కూడా నాలుగు భాగాలు ఉన్నాయి. మంత్రభాగం అని అంటే కేవలం మంత్రాలు ఉంటాయి, వాటే రుక్కులు అంటారు, సామాలు అంటారు, యజస్సులు అంటారు, ఏం పేరుతో పెట్టినా సరే అవి మంత్రాలు, కేవలం మంత్రాలు. ఇక రెండవ భాగంలో బ్రాహ్మణాల్లో కర్మకాండ, మూడవ భాగమైనటువంటి ఆరణ్యకాల్లో ఉపాసనాకాండ, నాలుగవ భాగమైనటువంటి ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ. అందుకనే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఈ మూడు కాండలు కూడా వరుసగా వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి కాండత్రయాత్మకం వేదం అన్నారు. వేదం అనేటువంటిది కాండత్రయాత్మకం అంటే మూడు కాండలతో కూడుకున్నటువంటిది. మూడు కాండలతో వేదం కూడుకొని ఉంది కాబట్టి అదే సాంప్రదాయాన్ని బట్టి ఆ వేదాల, ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీత కూడా మూడు శతకాలతో ఉంది. కర్మశతకం, భక్తి శతకం, జ్ఞానశతకం. మరైతే ఇప్పుడు ఈ బ్రాహ్మణాలు కర్మకాండని చెబుతున్నాయి కనుక ఈ మందబుద్ధి కలిగినటువంటి పండితులైనటువంటి వాళ్ళు ఒక కర్మకాండను మాత్రమే తెలుసుకొని, ఒక కర్మకాండను మాత్రమే చూచి భోగాలు అందుకోవాలి అనేటువంటి కోరికతో, ఇంతటి సుఖాలు, భోగాలు మనకి ఆనందం లభిస్తుంటే ఈ లోకంలో కాదు ఆ లోకంలో కూడా మనకు అనంతమైనటువంటి భోగాలు, సుఖాలు లభిస్తూ ఉంటే మనకి ఇంకేం కావాలి? కాబట్టి ఈ కర్మకాండను ఆచరిస్తే సరిపోతుంది కదా, ఇంకా ఇంతకంటే ఏముంది తలకాయ బద్దలు కొట్టుకోవడానికి, కాబట్టి అవన్నీ నాకు అనవసరం, కర్మకాండను మాత్రమే ఆచరిద్దాం అని అనుకొని తనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు కూడా చెప్పి మీరందరూ కూడా ఈ కర్మకాండను ఆచరించండి, చక్కగా మీ కోరికలన్నీ తీరుతుంటాయి, మీ కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి, ఈ విషయం అంతా కూడా వేదాల్లో చెప్పబడి ఉంది, కావాలంటే ఇదిగో చూడండి నేను గొప్ప పండితుణ్ణి అని తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి భోగాలు అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోకి ఏడవబడతారు, లాగబడతారు, భోగాసక్తి కలిగినటువంటి వాళ్ళు లాగబడతారు. ఇక ఈ ఉపనిషత్తు అధర్మ వేదంలోది. ఇది వేదంలోనిదే అయినప్పటికీ కూడా అందులోనూ అధర్మ వేదంలోదైనప్పటికీ, అధర్మ వేదం అని అంటే మిగిలినటువంటి వేదాల కన్నా కూడా అధర్మ వేదం ఎక్కువ శాస్త్రీయమైనటువంటిది, ఎక్కువ సైన్స్ పరంగా కూడా చాలా గొప్ప శాస్త్రం అధర్మ వేదం. మరి ఈ వేదాల్లో, వేదాల్లోనే చెప్పబడినటువంటిది ఈ అధర్మ వేదంలోని ఉపనిషత్తు,
మరి అధర్వేదంలోనే అయినప్పటికీ కూడా వేదాల్లోనే చెప్పినటువంటి కర్మకాండని ఇక్కడ బాగా నిరసిస్తున్నారు. ఏమండి వేదం వేదాన్ని నిరసించుకుంటే ఎంత ఎవడి వాడు తిట్టుకున్నట్టుగా ఉంది ఇది. కనుక వేదాలు వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తు భాగం వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండని ఇక్కడ నిరసిస్తూ ఉంది, అపహాస్యం చేస్తుంది, ఎగతాళి చేస్తూ ఉంది. ఇలా చేస్తే మనకి విరుద్ధంగా అనిపించట్లేదా? వేదాల్లోనే చేయమని చెప్పారు, ఆ వేదాల్లోనే చివరికి పోయేటప్పటికి ఇది అనవసరం అని అంటున్నారు. కాబట్టి ఇది తప్పుగా అనిపిస్తలేదా? అంతకాడికి ఎందుకండి చెప్పటం అని అనిపించదా? అనిపిస్తుంది ఖచ్చితంగా, ఇది విరుద్ధంగా కనిపిస్తుంది, చాలామందికి కనిపిస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే వివేకంతో కనుక ఆలోచించినట్లయితే ఇందులో ఏ విరుద్ధం లేదు. ఎందుకు? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీ అబ్బాయి 1వ తరగతి చదువుతున్నాడు లేకపోతే 2వ తరగతి చదువుతున్నాడు. ఆ చదివేటప్పుడు ఎక్కాలు చెబుతున్నారు అక్కడ, ప్రతిరోజు ఇంట్లో మీరు కూడా ప్రాక్టీస్ ఇస్తున్నారు, వచ్చా చదివిస్తున్నారు, అప్పచెప్పించుకుంటున్నారు. అప్పచెప్పించుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడన్నా కనుక తప్పు కనుక పోయిందనుకోండి, మీరేమంటారు? ఎక్కాలు రాకపోతే నీకు బ్రతికే లేదురా, ఎక్కాలు రాకపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు రూపాయి సంపాదించలేవు, భార్యాబిడ్డలు బ్రతికించలేవు, ఎందుకు పనికి రాకుండా పోతావు, కాబట్టి ఎక్కాలు రావాలి, ఎక్కాలు కనుక వచ్చినయా చాలు, ఏ నీకు ఇంకేం అక్కర్లేదు అని అంటారు. ఎందుకని అంటే ఎందుకంటాం? ఆ ఎక్కాలు వాడికి రావట్లేదు కాబట్టి ఎట్లయినా సరే వాటిని రప్పించాలనేటువంటి ఉద్దేశంతో. కానీ వాడు పెద్ద అయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత మరి ఇప్పుడు కూడా రే చిన్నప్పుడు ఎక్కాలు అప్పచెప్పావే నీకు గుర్తున్నాయో లేదో ఒకసారి అప్పచెప్పు అని ఏమని అంటావా? వాడిప్పుడు గణిత శాస్త్రంలో గొప్ప శాస్త్రజ్ఞుడయ్యాడు. వాడిని కూడా ఇప్పుడు మరి అప్పుడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు కూడా అప్పచెప్పు, ఆ ఎక్కాల కనుక రాకపోతే నువ్వు ఎందుకు బతికినావు అని అంటావా? ఆహా, ఇప్పుడు ఎక్కాలు రాకపోయినా పర్వాలేదు, 1వ తరగతిలో ఆ ఎక్కాలే వేదాలలాగా చాలా ముఖ్యమైనటువంటి, వేదాలన్నీ కూడా భారతీయులైనటువంటి వాళ్ళకి ఎంత అవసరమో అలాగే 1, 2 తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కాలు కూడా అంత అవసరం. కానీ కాలేజీలో చేరినప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు అప్పుడు ఎక్కాలకి అంత అవసరం లేదు, టకటకటకటకు వచ్చేస్తాం. ఒకవేళ ఏదైనా రాకపోతే టక్కడక్కడ వేసుకొనైనా ఎచ్చ వేసుకొనైనా వాడు చేస్తాం. అందువల్ల వేదాంత కర్మలు ప్రారంభంలో అవసరం. మానవ జీవితంలో ఎవరైతే రజోగుణంతో ఉంటారో ఆ రజోగుణంతో ఉన్నటువంటి వాడు రజోగుణాన్ని కాస్త అంతం చేసుకోవటం కోసం అని చెప్పి ఈ కర్మకాండలో ఉండటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాటినే జీవితాంతం పట్టుకొని కూర్చోకూడదు, జీవితం అంతా నాకు ఇదే ముఖ్యం అని అనుకోకూడదు. అలా అనుకున్నాడా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే. కనుక ఈ పూజా పురస్కారాలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా ప్రారంభ దశలో అవసరమే అయినప్పటికీ కూడా జీవితాంతము వాటినే పట్టుకొని కూర్చొని ఆ పైకి కనుక మనం చూడకపోయినట్లయితే వాటిల్లోనే కనుక మునిగిపోయినట్లయితే అంతే ఇక వాడి బ్రతుకు అంతే. మరి ఇలాంటి భావాన్ని వచ్చినట్టుగా కొన్ని సాంప్రదాయాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అప్పుడప్పుడు పండక్కో పబ్బానికో అప్పుడప్పుడు పూజ పెట్టుకుంటారు. ఆ పూజను చాలా బ్రహ్మాండంగా చేస్తారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, లక్ష పత్రులని లక్ష పూలని కోటి పూలని ఆ పూలని ఈ పూలని రకరకాలైనటువంటివి తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తారు ఎంతో ఖర్చు పెట్టుకొని. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మామూలు వ్యవహారం, మళ్ళీ ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ పూజ మొదలు పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ ఎంతో భక్తితోటి ఆ పూజ చేస్తున్నాం అనుకుంటారు. మళ్ళీ అంటే జీవితాంతము ఇదే పని, సంవత్సరానికి ఒకసారో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ పూజని ఈ పూజని రామవారి పూజని కృష్ణవారి పూజని ఆ పూజని పూజ అప్పుడప్పుడు చేస్తూ ఇంకేమో కిల్ల మాకు చాలు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇక్కడ మందమతులు మూఢులు మూర్ఖులు అని చెబుతూ ఉన్నారు. అందువల్ల జ్ఞాన మార్గంలో ప్రవేశించి జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వాడు ఈ కర్మ మార్గంలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాదులు కానీ పూజా పురస్కారాలు కానీ ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగించుకోవాలి.
చేయాలి, చేస్తూ ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే చిత్తశుద్ధి కలిగేటట్టుగా చేయాలి. అంతే తప్ప ఆర్భాటంగా చాలా గొప్పగా మైకులు పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి కొన్ని వందల మందినో వేల మందినో పిలిచి ఏదో పెద్ద ఆర్భాటం చేసి అలా చేస్తే మాత్రం ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే మరి వీళ్ళందరూ ఇంత అజ్ఞానులు, మూఢులు, మందమత్తులు అని చెప్తున్నాం కదా వాళ్ళని, ఇందులోనే ఉండేటువంటి వాళ్ళని. అయితే మరి వాళ్ళ గతి ఏమవుతుంది, ఆ గతి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని 9వ మంత్రంలో చెప్తున్నారు. 9వ మంత్రాన్ని చూడండి. అవిద్యాయం అక్కడ మూఢులు మందమతులు అని బిరుదిచ్చారు వాళ్ళకి. అదిగో వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తుంది. ఆ మూఢులైనటువంటి వాళ్ళు, అజ్ఞానంలో అనేక విధాలుగా వర్తమాన చరించేటువంటి వాళ్ళు, వాళ్ళని ఇక్కడ మరొక పేరుతో చెప్తున్నారు. బాలాహ అన్నారు. బాల అంటే పసివాళ్ళ వ్యక్తి. పసివాళ్ళకి ఏమీ తెలియదు. నిప్పు పట్టుకుంటే కాలు తన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఐస్ గడ్డ కనుక్కుంటే దాన్ని పట్టుకుంటే చల్లంగా ఉంటుందని సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఏది ఎదురు కనపడితే దాన్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అమ్మ వాయి అని కేకలేస్తారు. వాళ్ళు పసివాళ్ళు. అందుకని ఇక్కడ ఈ పదాన్ని వాడటంలో మహర్షి యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ మూఢులను తిట్టి ఇక్కడ పసివాళ్ళని సౌమ్యంగా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నారంటే శృతిమాత, వేదమాత తల్లి, అందరికీ తల్లి. తల్లి తన బిడ్డలు చెడిపోతా ఉంటే పోతే పని అని ఊరుకోదు. ఆ బిడ్డలు ఆ తల్లి మీద తిరగబడ్డా సరే ఆ తల్లి మాత్రం బిడ్డల పట్ల మాత్రం ప్రేమగానే ఉంటుంది. ఆ బిడ్డలు బాగుపడాలని కోరుకుంటుంది. చూడండి, మీకు కనుక ఎవరైనా కష్టం కలిగిస్తే ఎవరినైతే శాపాలు పెట్టవచ్చు, వాడు నాశనమైపోవాలి. మరి అదే కొడుకు కనుక మిమ్మల్ని బాధ పెడితే, తిండి పెట్టకపోతే, మిమ్మల్ని తిడితే, మిమ్మల్ని అసలు హీనాతి హీనంగా చూస్తే వీడు సర్వనాశనం అయిపోవాలంటారా? తల్లి మాత్రం అందు. ఒకవేళ తండ్రి ఏమనంటే అంటాడు, తల్లి మాత్రం అందు. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే కాక తల్లి మాత్రం వాడు చెడిపోవాలని అనుకో. వాడు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాడు. వేదం మాతాలు ఎందుకన్నారంటే వేదం కూడా తల్లి లాంటిది మనకి. అందుకని తల్లి లాంటిది ఆ మూఢులైనటువంటి వాళ్ళు, మందబుద్ధులైనటువంటి వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ బుద్ధిని మార్చుకొని సరైనటువంటి మార్గంలో రావాలనేటువంటి కోరికతోటి ఇక్కడ బాలాహని కొంత సౌమ్యంగా చెప్తా ఉంది. మళ్ళీ ఇంత సౌమ్యంగా చెప్పింది మళ్ళీ కఠినంగా వాడు చెప్తుంది. ఎందుకంటే ఈ సౌమ్యంగా మీరు బాగుపడటం కోసం చెప్పారు కానీ మీరు నిజంగా మూడు లేదని మళ్ళీ చెప్పు. కాబట్టి ఇక్కడ బాలాహ పసివారు అని చెప్పి వయం కృతార్థాహ, వాళ్ళు ఏమనుకుంటారట, మేము తరించాం, మేము మోక్షాన్ని అందుకున్నాం, మేము సర్వసంగ పరిత్యాగులం, మాకు అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞులం, ఇది అభిమన్యంతి అని భావిస్తూ ఉంటాడు పసివాళ్ళు. అట్లా అనుకుంటాడు పసివాడు. అంటాడు ఓ పసివాడు, ఎవడి వేడి మీద కోపం వస్తుంది, రాయ్ నేను కన్నా తలుచుకున్నానంటే నువ్వు ఏమైపోతావు అని అంటాడు. వీడు వీడు తలుచుకుంటే ఏది కాదు, వాడు ఏమి కాడు, వీడు ఏమి కాదు. కానీ ఇక్కడ ఏదో అంటాడు. ఎందుకంటే ఈ సినిమాలో లేకపోతే ఏవో చూసి దాంట్లో ఉన్నటువంటి డైలాగులు ఉంటాయి, అదిగో ఆ డైలాగులు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిజంగా అంతటి వాళ్ళు అవుతారా, అంత పని చేస్తారా, ఆ చిన్నతనంలో చేయలేరు. అంతే అమాయకంగా మాట్లాడుతుంటారు పసివాళ్ళు కనుక అలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు అంటున్నారు వయం కృతార్థాహ, మేము ధరించాం, మేము మోక్షాన్ని అందుకున్నాం అని అభిమన్యంతి, ఇదే అభిమన్యంతి అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే రాగా ఆసక్తులైనందువల్ల దేని మీద, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, భోగాల మీద, పరలోక భోగాల మీద, స్వర్గలోక భోగాల మీద వీటన్నింటి పట్ల ఆసక్తులై ఉన్నందున కర్మిణ, కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు
వాళ్ళు, ఈ యజ్ఞకర్మలు చేయాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు నా ప్రవేదయంతి ఈ సత్యాన్ని దర్శించలేరు. మోక్షం అనేటువంటిది ఏమిటో తెలుసుకొని దాన్ని అందుకోవాలి అనేటువంటి ఆ సత్యాన్ని వాళ్ళు దర్శించలేరు. తేనా అందువల్ల దానివల్ల ఏం జరుగుతుందట, క్షీణలోకాహ పుణ్యఫలాలన్నీ కూడా క్షయమైపోయిన తర్వాత ఆతురాహ దుఃఖితులై చవంతి క్రిందికి జారిపడతాడు, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడతా ఉంటాడు. దీన్నే భగవద్గీతలో కూడా చెప్పింది, పుణ్యఫలాలు ఎంతవరకు ఉంటాయో అక్కడ స్వర్గభోగాలు అంతవరకు అనిపిస్తాయి, పుణ్యఫలాలు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గభోగాలు ఇక నీకు చెక్కవు, అక్కడి నుంచి మళ్ళీ ఈ లోకంలోకి రావాలా, ఈ లోకంలో జన్మెత్తాలా, మళ్ళీ రకరకాలైనటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు భయాలు అలసటలు ఆందోళన అశాంతి అన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి అజ్ఞానంతో అనేక విధాలుగా ప్రవర్తించేటువంటి వీళ్ళు బాలుల వంటి వాళ్ళు, పసివాళ్ళ వంటి వాళ్ళు. ఎందుకంటే మేము తరించాం, మేము గొప్పవాళ్ళం అని పిల్లల్లాగా భావిస్తూ ఉంటారు. విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వీళ్ళు సత్యాన్ని దర్శించలేరు. అందువల్ల పుణ్యలోకాల పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని స్వర్గాది లోకాల్లో అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి జారి పడుతూ ఉంటారు. ఇంతే వాళ్ళ యొక్క పరిస్థితి అని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి రెండు, రేపు మళ్ళీ చెప్పుకోబోయేటువంటి మూడు మంత్రాలు, ఈ మూడు మంత్రాలు కూడా ఒకే విషయం. ఆ ఒకే విషయాన్ని గురించి ఎందుకు చెప్తున్నారంటే గట్టిగా చెప్తున్నారు. వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయో ఒక దాంట్లో చెప్పారు, వాళ్ళ యొక్క గతి ఏమవుతుందో ఇంకో దాంట్లో చెప్పారు, మళ్ళీ ఇంకో దాంట్లో కూడా అటువంటి వాళ్ళ యొక్క స్థితి గతి ఏమవుతుందో చెప్పబోతున్నారు. అంటే దీన్ని చాలా బాగా గ్రహించాలి, ఎక్కడ పొరపాటు పడకూడదు, మనస్సు మెత్తపడకూడదు. ఏమో వాళ్ళు అంత భక్తితో పూజలు పునస్కారాలు చేస్తున్నారు, వాళ్ళు వైకుంఠానికి వెళ్తారంట, మనం వెళ్తామో వెళ్ళమో అని దిగులు పడకూడదు. వైకుంఠానికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే, బ్రహ్మలోకానికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే, కైలాసానికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే, ఇంకే లోకానికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడికి రావడం ఎందుకు, అప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ప్రయత్నం చేస్తే సరిపోద్దిగా, ఎందుకు ఇంకా ఈ ఆలస్యం? హాయిగా ఇప్పుడే మనకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆ లోకాలకు పోవటానికి కాకుండా ఆ పరమాత్మతో ఐక్యం అవడానికి ప్రయత్నిస్తే ఇక చాలా మంచిది కదా అనేటువంటి భావన మనకి రావాలి. అదిగో ఆ భావన రావటం కోసమే ఇక్కడ చెప్తున్నారు. గుడ్డిగా కర్మకాండని ఆచరించేటువంటి వాళ్ళు ఇక్కడ బాలాహ పసివాళ్ళు అని సంబోధిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోలేరు, అజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ అజ్ఞానం కారణంగా అసలు సత్యం ఏమిటో వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళకేమో తెలియదు, చెబితే వినరు. పిల్లలు కాస్త మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు కనుక విననేటువంటి విషయం ఏదైనా ఉంటే మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు ఆహా వినమంటే వినమంట, ఏదన్నా తినమన్నా అనుకో, వద్దన్నా అనుకో, మనం ఎంత బలవంతం చేసింది కదా నాకు వద్దంట, నీకు పెట్టను నేను తింటానంటే నాకు ఇవ్వండి. అంటే ఈ రకమైనటువంటి భావన పిల్లలకి ఉంటుంది. అందుకే వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. ఒకలాంటి సంబంధానికి పోయారంట అమ్మాయిని చూడటానికి, అక్కడ అబ్బాయిని ప్రశ్నలు వేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఏమండి ఏం చేస్తుంటారు, ఎలా ఉంటుంటారు, ఎంత సంపాదిస్తుంటారు, ఏదో వేస్తున్నారు. వేస్తే తండ్రి చెప్పాడంట, మా అబ్బాయిని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన పని లేదండి, బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది, చక్కగా చదువుకున్నాడు, చాలా బుద్ధిమంతుడు, ఇంకా అతని గురించి ఒక్క ఒక్కలేదు, ఏ దురలవాట్లు లేవు, అన్నీ మంచి అలవాట్లే, కాకపోతే ఒక్కటి ఉందండి లోపం, ఏమిటంటే వారికి తోచదు చెబితే వినరు, ఇది ఒక్కటే రూపం. అది అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే పసిపిల్లలైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారనంటే వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. కాబట్టి ఇక్కడ వీళ్ళని కూడా అలా తెలియక చెబితే వినక ఉన్నటువంటి వాళ్ళని ఈ పసివాళ్ళతో పోల్చారు. ఎందుకనంటే ఏమయ్యా నువ్వు కర్మకాండ మాత్రమే తెలుసుకున్నావు, ఇంకా ఉపాసనాకాండ జ్ఞానకాండ ఉంది, ఈ కర్మకాండ వల్ల మళ్ళీ పైకి కిందకి తిరగటమే తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం రాదు, శాశ్వతమైనటువంటి ఆనందం నీకు కావాలి అంటే జ్ఞాన మార్గంలో నువ్వు ప్రవేశించాలా, నీ స్వస్థితి ఏమిటో నువ్వు తెలుసుకోవాలా, నీ స్థితిలో నువ్వు ఉండాలా, అప్పుడే నువ్వు మోక్షాన్ని అందుకుంటావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటావు అని చెబితే వాడు వింటారు. పోనీ వాడు తెలుసుకుంటాడా, వాడు తెలుసుకోడు కనుక ఎవడన్నా చెబితే వినడు, వాడికి తోచదు.
కాబట్టి ఇలాంటి వాడు కనుక ఇక్కడ పసివాళ్లతో పోల్చడం జరిగింది. యజ్ఞయాగాలు ఆచరించడమే జీవిత లక్ష్యమని, ఇదే ముక్తినిస్తుందని, ఎంతకన్నా తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదని అజ్ఞానంలో రమించేటువంటి మూర్ఖులు ఇలా చెప్తూ ఉంటారు. మీకు ఏమక్కర్లేదండి, చాలు, ఇంకా మీరు అసలు ఆలోచించకండి. ఈ శాస్త్రాలు శాస్త్రాలు మీకెందుకండి అనవసరంగా, ఎవరో పండితులకు కావాలి మీకెందుకు, వాళ్ళు వాటిట్లో మునిగిపోయి వస్తారు, మీకెందుకండి, మీకేమక్కర్లా, హాయిగా నేను చెప్పినట్టుగా మీరు ఈ పూజలు చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి, దాన ధర్మాలు చేసుకోండి అంతే, ఇంకేమక్కర్లా అని అలా తేలికైనటువంటి భాషలో తేలిగ్గా పుష్పాల వంటి మాటలు అంటారు. యాజ్వాం పుష్పితాం వాచం, పుష్పాల వంటి మాటలు, అదిగో మెత్తటి మాటలు చెబుతూ ఉంటారు. అదిగో అలా చెప్పేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అజ్ఞానంలో తిరుగుతూ మేము జ్ఞానులమీ కృతార్థులమీ ఇక మాకు ముక్తి అంటే ఏమిటో తెలిసిపోయింది అని భావిస్తూ ఉంటారు. వాళ్ళే తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళని వేదమాత బాలురు పశువారు బాలాహ అని అంటారు. అంటాం కాదు, పరిహాసం చేస్తాం. వీళ్ళు బాలురు లాంటి వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, పాపం వాళ్ళకేమో తోచకపోయా చెప్తేనే వినరా, అందుకని అదిగో వాళ్ళని బాలురు అంటున్నారు. ఎప్పుడైనా తల్లికి బిడ్డ మీద కోపం ఎందుకు వస్తుంది, ఎందుకనంటే అయ్యో నా బిడ్డ మంచి మార్గంలో నడవలేకపోతున్నాడే, నడవటం లేదే, ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదే అని బాధ, అదే పాపం. బిడ్డలు బాగుపడితే తల్లి ఆనందిస్తుంది, బిడ్డలు చెడిపోతే తల్లికి బాధ, ఎంత బాధ చెప్పడానికి వీల్లేనంత బాధ. ఎందుకనంటే కన్న కడుపు కాబట్టి వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పడానికి వీల్లేనంత బాధ ఉంటుంది. అతన్ని ఎలాగైనా సరే మంచి మార్గంలో పెట్టాలి అనేటువంటి తపన ఉంటుంది. అందుకే మరి వాళ్ళని ఎట్లయితే మంచి మార్గంలో పెట్టాలని తల్లి తప్పించిపోతా ఉందో, ఇక్కడ కూడా వేదమాత అట్లే తప్పించిపోతూ ఉంది. అయ్యో వీళ్ళు పసివాళ్ళు అయిపోతున్నారు, అజ్ఞానులు అయిపోతున్నారు, వాళ్ళకేమో తోచటం లేదు, చెబితేనేమో వింటం లేదు, ఎలాగా అని తపన పడిపోతుంది ఇక్కడ వేదమాత. కర్మ మార్గంలో చరించేటువంటి వాళ్ళకి భగవద్ దర్శనం భగవత్ సాక్షాత్కారం అసాధ్యం, ఎప్పటికీ కూడా అది జరిగేటువంటి పని కాదు. కర్మార్గంలో చరించేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని ఇక్కడ చెప్పారు, తగినంత ధర చెల్లించి కావలసినటువంటి వస్తువుని అంగడిలో ఎలా అయితే కొనుక్కుంటామో అదేవిధంగా తగినటువంటి కర్మలు చేసి కోరినటువంటి కోరికలు తీర్చుకుందాం అనేటువంటిదే వాళ్ళ యొక్క భావన. మన కనుక తిరుపతి కొండ కనుక నడిచి కనుక పోయినట్లయితే మనకు వచ్చినటువంటి కష్టం తీరిపోద్ది. అందుకని స్వామి మా కష్టం కనుక తీరిస్తే మేము నడిచేస్తాం, స్వామి మా కష్టం కనుక తీరిస్తే మేము మీకు నిలువు దొప్పిడి ఇస్తాం, మా కష్టం కనుక తీరిస్తే మీకు ఇన్ని కొబ్బరికాయలు పడతాం, మా దుఃఖాలు పోతే ఇదిగో మీకు ఈ సేవ చేస్తాం, మా కనుక కలిసి వచ్చిందా నీకు బంగారు కిరీటం చేయిస్తాం అని ఇట్లా మనం రకరకాలైనటువంటి కోరికల్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎందుకని చేస్తూ ఉంటాం, బజార్లో ఏదైనా సరే డబ్బు పెట్టి కొనుక్కోవాలి కదా మనం, బజార్లో కొనుక్కునేటప్పుడు మనకు ఒక ఇబ్బంది ఉంది, వాడు మనం ఎంత కడిగితే అంతకి ఇవ్వడు, వాడికి లేకపోతేనే మనకి ఇస్తాడు. కానీ భగవంతుడి దగ్గర మాత్రం మనం ఎంత తెలివితేటలైనా ప్రదర్శించవచ్చు. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడితే ఎమ్మెల్యే గానో ఎంపీ గానో గెలిస్తే 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, దానికి 200 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. సరే మనకి 1000 కోట్లు మిగులుతాయి, 1000 కోట్లు మిగలటానికి మరి స్వామికి మనం ఏం మొక్కుందాం, ఏం మొక్కుందాం అని అంటే ఏదో 10 లక్షలు 5 లక్షలు విలువ చేసేటువంటి వస్తువులు మొక్కుంటాం. అంటే 10 లక్షలు పారేసి 1000 కోట్లు కొట్టేద్దాం అనేటువంటి కోరిక. ఎందుకనంటే ఆయనకి ఏం తెలుసు, పాపం బండరాయి కాదు, పాపం ఆయనకేం తెలుసు అని అనుకుంటాడు. ఇది మానవుడి యొక్క అజ్ఞానం, మానవుడి యొక్క మనస్తత్వం. ఈ కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, ఈ కర్మరంగంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ కర్మల్ని మాత్రమే తెలుసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందనంటే, బజార్లో ఏ రకంగా అయితే వస్తువులు డబ్బిచ్చి వస్తువులు కొనుక్కుంటామో అదే ప్రకారంగా భగవంతుడికి కూడా ఏదో ఒకటి సమర్పించి మనం తీసుకుందాం. అందువల్ల మనం ఏం చేద్దాం, మనకు కావాల్సినటువంటి హలోక భోగాలు కానీ పరలోక భోగాలు కానీ మనకు కావాలనుకున్నటువంటివన్నీ కూడా కోరుకొని ఇదిగో ఈ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మాకు ఆ కోరికలు తెచ్చేసి, ఇదిగో ఈ పూజ చేస్తున్నాం మాకు ఈ కోరికలు తెచ్చేసి
అనేటువంటి భావనలో ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు భగవంతుడిని ఏ స్థాయికి దించుతున్నారు? నౌకర్ స్థాయికి దించుతున్నారు. నౌకర్ని ఏం చేస్తాం? వాడికి ఒక 1,000 2,000 మనం జీతం ఇస్తే వాడి చేత ఇష్టమైన పనులను చేయించుకుంటుంటాం. అట్టే భగవంతుడు కూడా ఏదో ఒకటి ఇచ్చి మన ఇష్టమైనటువంటివన్నీ కూడా చేయించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఆ స్థాయికి మనం భగవంతుడిని దిగజారుస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కర్మల్లో మాత్రమే ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకి ఇది ఏనాటికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది మన కోరికలు తీర్చడానికి, మనం ఉన్నది వాళ్ళకి ఏదో తృణమో ఫణమో సమర్పించడానికి. భగవంతుడికి ఎంత ఇచ్చినా పర్వాలా, అందుకని కొండంత దేవుడికి కొండంత పత్రి పెడతామా అని అంటుంటారు. అంటే నేను మాత్రం చాలా ఏంటంటే చాలా కొద్దిగానే ఇస్తానో ఎక్కువగా కోరుకుంటాను. కనుక ఈ రకమైనటువంటి భావన ఏదైతే ఉందో, భగవంతుని స్థాయికి దిగజార్చడం ఏదైతే ఉందో, అది జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి శోభనిచ్చేది కాదు, ఇది కర్మ మార్గంలో ఉన్నటువంటి వాడు ఆచరించేటువంటి పని. అందువల్ల కోరికల చేత ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ఆ కోరికల్ని తీర్చుకొని తృప్తి పడటం కోసమే వాళ్ళు ఈ వేదోక్తమైనటువంటి కర్మల్ని చేస్తున్నారు. పైకి మాకేం కోరికలు లేవు అని అంటున్నప్పటికీ కూడా ఆ కోరికల యొక్క మూలాలు, ఆ కోరికల యొక్క వాసనలు మన మనస్సుల్లో తప్పనిసరిగా ఉంటాయి. అవే మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి. వస్తువులకు భోగాలకు అంతు లేదు. ఎన్ని భోగాలు ఉన్నాయో ప్రపంచంలో చెప్పడానికి వీల్లేదు. మరి ఇంకా అక్కడ ఎన్ని భోగాలు ఉన్నాయో మనకు తెలియదు. అంతు లేనటువంటి భోగాలు ఉన్నాయి, అంతు లేనటువంటి భోగాలు ఉన్నాయి కాబట్టి కోరికలకు కూడా అంతు లేదు. కనుక ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకోవాలని ఆ కోరికలు కూడా అలాగనే మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని కోరికలు తీర్చుకున్నా మనకి తృప్తి కలగదు. ఆ తృప్తిని అనుభవించే లోపల మనకు కోరిక కలుగుద్ది, వెంటనే మళ్ళీ అసంతృప్తి. అందుకని దీనికి కారణం ఏమిటని మనం కనుక ఆలోచిస్తే, ఈ కోరికలన్నిటికీ కారణం అని ఆలోచిస్తే రాగాత్, రాగం వల్ల, ఆసక్తి వల్ల, ఈ భోగాల పట్ల మనకున్నటువంటి ఆసక్తి వల్ల మనం ఇలా 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 కోరుకుంటాం. ఈ రాగం వల్ల, ఈ భోగాసక్తి వల్ల ఎంత పండితులైనా, ఎంత గొప్పవారైనా, ఎంత మంచివారైనా, ఎంత భక్తులు అనుకునేటువంటి వాళ్ళైనా తమ యొక్క జీవితాన్ని సకామ కర్మలు చేయటంలోనే వ్యర్థం చేసుకుంటా ఉన్నారు ఈ భోగాసక్తి కారణంగా. అంతకన్నా పైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించలేకపోతున్నారు, జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకనే ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి ఎక్కువ మంది ముందుకు రారు. కానీ అవి చేయడానికి కనుకైతే ఎంతమంది అయినా సరే ముందుకు వస్తూ ఉంటారు. ఏమక్కర్లేదండి, అదిగో పలానా దేవాలయంలో పలానా దేవిని దర్శించుకుంటే, పలానా దేవుడిని కనుక దర్శించుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి అన్నామనుకోండి, బలోమని పరిగెత్తమే. అదిగో ఆ ప్రకారంగా ఆ కర్మరంగంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు అట్లా ఆకర్షింపబడతారు. కోరికలు జీవుడివి, కోరికలన్నీ జీవుడివి. మరి దేవుడు నిరీహుడు, ఏ కోరిక లేనటువంటి వాడు. అంటే జీవుడికి దేవుడికి పూర్తి ఆపోజిట్, 3, 6 అంకేసినట్టు. 6, 3 కనుకైతే రెండో ఉదాహరణ కూడా చూసుకుంటా ఉంటాయి. 3, 6 కనుకైతే అది అటు తిప్పుద్ది, తిరుగుద్ది, ఇటు తిరుగుద్ది. కనుక కోరికలు ఉండేది జీవుడికి, ఏ కోరికలు లేనటువంటి వాడు దేవుడు. మరి జీవుడికి దేవుడితో సంబంధం కలగాలంటే ఎట్లా కలుగుద్ది? జీవుడికి దేవుడితో సంబంధం కలగాలంటే జీవుడు కోరికలు విడిచిపెట్టాలి. కోరికలు విడిచిపెట్టినప్పుడే కోరికలే లేనటువంటి దేవుడికి దగ్గర కావడం జరుగుద్ది, అప్పటిదాకా దూరంగానే ఉండటం జరుగుద్ది. అందువల్ల కోరికలు పూర్తిగా వదిలితేనే దైవత్వం, కోరికలు పూర్తిగా వదిలితేనే శాంతి, కోరికలు పూర్తిగా వదిలితేనే సుఖం, కోరికలు పూర్తిగా వదిలితేనే శాశ్వతమైనటువంటి ఆనందం, కోరికలు వదిలినటువంటి వాడికే స్వస్థితి ప్రాప్తి, పుణ్యకర్మల వల్ల స్వర్గప్రాప్తి, పుణ్యం వల్ల వచ్చినటువంటి సుఖం, పుణ్యం క్షీణించగానే ఆ సుఖం కూడా అయిపోద్ది. ఆ స్థితిలో చేసేది లేక మళ్ళీ భూలోకానికి తిరిగి రావాల్సిందే, మళ్ళీ కర్మలు చేయాల్సిందే. మరి ఈ కర్మ సుడిగుండంలో పడిపోయినటువంటి వాడు ఎలా బయటపడతాడు? ఒకటే మార్గం, కోరికల్ని జయించి, కర్మకాండని అధిగమించి జ్ఞాన భూమికలో ప్రవేశిస్తేనే శాంతి. అలా కాకుండా కర్మకాండలోనే మునిగిపోయారా, వాడి గతి అధోగతే, పైకి కిందకి తిరగటమే, ఆ లోకానికి ఈ లోకానికి
తిరగటమే. మళ్ళీ మళ్ళీ ఈ జనమరణ రూప సంసార చక్రంలో ఇరుక్కని దుఃఖాల పాలవక తప్పదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక కర్మపరులైనటువంటి వాళ్ళు, కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క భావాలు ఎట్లా ఉంటాయో, వాళ్ళు పొందేటువంటి జన్మలు ఏవో, ఇంతవరకు ఏమిటంటే భూలోకానికి వస్తారని చెప్పుకున్నాం, కానీ వాళ్ళు ఎలాంటి జన్మలు పొందుతారు ఆ విషయాన్ని కూడా వివరంగా తెలియజేస్తున్నది 10వ మంత్రం. దాన్ని రేపు చెప్పుకుందాం.